శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ 1060 9 సెప్టెంబర్ 2024. ఏం జరిగిందో చూద్దాం. మురారి భానుతో ఇలా అంటాడు, ఆ తల్లి దయవల్ల మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలని నేను కోరుకున్నాను. నువ్వు నా చేత బొట్టు పెట్టించుకున్నావు, అప్పుడే మనం పెళ్లి జరిగింది అని నేను భావించాను. ఆ తర్వాత ఆ సంఘటనకి గుర్తుగా ఈ బొమ్మల్ని నేను నీకు గిఫ్ట్గా ఇచ్చాను అని అంటాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మ ఉంటుంది భాను చేతిలో. చూడు రాధా, ఎవరికి చెప్పకుండా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. 6 నెలల పాటు నీ జాడ కూడా మాకు తెలియలేదు. అసలు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అని నీకోసం ఎంతో వెతికాను, కానీ ప్రయోజనం కనిపించలేదు. ఈ 6 నెలల్లో ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని నేను ఎప్పటికీ పట్టించుకోను. నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం, నువ్వు ఆనందంగా ఉండడం నాకు ముఖ్యం. నువ్వు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. నువ్వు నాతో ఉంటేనే నేను ఈ ఇల్లు బాగుంటాయని నేను ఆశిస్తాను. అంతకు మించి మరే విషయాన్ని నేను పట్టించుకోను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఈ మురారి రాధని ప్రేమిస్తూనే ఉంటాడు, రాధని ఆరాధిస్తూనే ఉంటాడు, రాధ కోసమే బతుకుతాడు, అందులో ఎలాంటి సందేహము లేదు అని మురారి అంటాడు భానుతో. అందుకే నువ్వు ప్రశాంతంగా ఉండు, సమయానికి మందులు కరెక్ట్గా వేసుకో, రేపు ఒకసారి స్కానింగ్ చేయించుకోవడానికి సిటీకి వెళ్దాం, పొద్దున్నే రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి మురారి వెళ్ళిపోతుంటే భాను ఇలా అంటుంది, ఆగండి. భాను ఇలా అంటుంది, నేను వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా మీరు నాతో ఇలా మాట్లాడలేదు. ఈ 6 నెలల్లో ఏదైనా జరుగుండొచ్చు అన్నమాట ఈరోజు నేను మీ నుంచి వింటున్నాను. అసలు ఏం జరిగింది, మీరెందుకు నాతో అలా అంటున్నారు అని భాను అడిగితే మురారి మనసులో, ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు రాధా, నీ కడుపులో ఇంకో రూపం పెరుగుతుంది, అది ఎలా జరిగింది అని నేను నిన్ను అడగలేను, ఎందుకంటే ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఇప్పుడున్నావు, ఇప్పుడు దాని గురించి నిన్నతో ఎలా మాట్లాడాలి. అందుకే ఆ నిజాన్ని నీకు చెప్పలేక నా గుండెల్లోనే దాచుకుంటున్నాను. పొరపాటున నువ్వు గర్భవతివి అని నేను నీకు చెప్తే ఆ నిజాన్ని నువ్వు తట్టుకోలేవు, అందుకే ఆ నరకాన్ని నేనే అనుభవిస్తున్నాను అని మురారి తన మనసులో అనుకుంటుండగా భాను, మాట్లాడరేంటండి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదో జరిగింది అంటున్నారు కదా, ఏం జరిగిందో చెప్పమంటున్నాను అని అంటే మురారి అది అని అంటుంటే ఈలోగా వాళ్ళ అక్క జయ వాళ్ళు రూమ్లోకి వస్తారు. జయ వచ్చి మురారితో, తమ్ముడు రాధకి పూజలో కూర్చోబెడదాం అనుకుంటున్నాను, మీరేమైనా ఇంపార్టెంట్వి మాట్లాడుకుంటున్నారా అంటే మురారి, లేదక్క మామూలు విషయాలే మాట్లాడుకుంటున్నాం, రాధని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలక్క, కన్న తల్లిలాగా చూసుకోవాలి. అప్పుడు జయ, ఈ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా మురారి, తనేంటో తనకే తెలియని పరిస్థితుల్లో ఉన్న మనిషి, అంటే లోకం తెలియని పసిపాపతో సమానం, ఒక పసిపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో రాధని నా కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత నాది అని చెప్తుంది జయ. తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రశాంతంగా ఉండేలాగా నేను కాపాడుకుంటాను, ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించకు, నువ్వు బాధపడితే ఇంట్లో అందరూ బాధపడతారు, రాధ బాధపడితే నువ్వు బాధపడతావు, అందుకే రాధకి బాధ అనేది తెలియకుండా తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని జయ అంటుంది మురారితో. జయ భానుతో, అమ్మ రాధ అన్నం తినిపిస్తాను అని అంటే, అప్పుడు భాను, పర్వాలేదులేండి, నేనెవరో నాకు తెలియకపోయినా మరీ పసిపిల్లని కాదు, లోకాన్ని తెలుసుకోలేనంత అమాయకురాలనైతే కాదు అని అని నేను తింటాను అని ప్లేట్ తీసుకుంటుంది. ఇంకా మరో పక్క బామ్మ డైనింగ్ టేబుల్ మీద అన్నం గిన్నెలన్నీ పెడుతుంది, ఊర్మిళ భోంచేద్దాం రండి అని పిలుస్తుంది. అందరూ డల్గా ఉంటారు, ఎవరు పలకరు. అప్పుడు బామ్మ, అదేంట్రా భోంచేద్దాం రండి అంటే ఎవరు పలకరు, కనీసం భాను కోసం ఎదురు చూడడానికన్నా కాస్త ఓపిక ఉండాలి కదా, 4 మెతుకులు కడుపులో పడాలి కదా. సమస్యలు ఎన్నున్నా బాధలు ఎన్నున్నా కంటమ్మట నీరు దారలా కారుతున్నా కడుపుకి ఆ విషయాలు ఏమీ తెలియదు, సమయానికి కాస్త ఆహారం కోరుకుంటుంది. సమస్యలు ఎన్నన్నా ఉండొచ్చు, కాస్త పొట్టలో ఏమైనా వేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. రండి భోంచేద్దాం రండి అని పిలుస్తుంటే ఎవరు కదలరు. అప్పుడు ఊర్మిళ, అమ్మమ్మ ఇక్కడెవరికి తినాలని లేదు, భాను దొరికిందన్న ఆనందం ఎంతోసేపు ఉండకుండానే అదంతా ఊహ అని తెలిసేసరికి మా గుండెలు బరువెక్కిపోయాయి. ఈ బాధలో నోటికి మెతుకు అస్సలు వెళ్ళదమ్మమ్మ, దయచేసి మమ్మల్ని వదిలేయమ్మమ్మ అంటే, అది కాదే నేను చెప్పేది వినవే అని బామ్మ అరుస్తుంది. అందరూ ఇలా బాధపడుతూ కూర్చుంటే అనబోతుంటే కార్తిక్ నీలిమ ఇంటికి వచ్చేస్తారు. పార్దు, కార్తిక్ మీరు వచ్చేసారేంటి అని అడిగితే, అప్పుడు కార్తిక్, నన్ను క్షమించమ్మా, భానుతోనే ఇంటికి తిరిగి రావాలి అనుకున్నాను, కానీ నేనేమి చేయలేకపోయానమ్మా,
భాను ఎక్కడుందో తన జాడ తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా అని కార్తిక్ ఏడుస్తుంటే, అప్పుడు చాందిని వదిన దొరికేంత వరకు నువ్వు అక్కడి నుంచి రాను అని అన్నావు కదన్నయ్య, మరి ఏమీ తెలియకుండా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు నీలిమ, ఏంటి చాందిని అలా మాట్లాడతావు? కార్తిక్ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా? అక్కడ మేమంతా వెతుకుతున్నా భాను జాడ మాత్రం తెలియడం లేదు. ఇక్కడ మీరందరూ ఎలా ఉన్నారు అని కూడా బాధపడుతున్నాడు. ఒక మనిషి ఒకళ్ళ గురించి ఆలోచిస్తే ఆ బాధని భరించగలడు, కానీ అందరి గురించి ఆలోచించాలంటే ఆ మనిషికి అది సాధ్యం కాదు. అందుకే అక్కడ ఉంచలేక ఇక్కడికి తీసుకొచ్చేశాను అని నీలిమ అంటుంది. మీ అందరినీ చూస్తే కార్తిక్కి కాస్త ధైర్యంగా ఉంటుంది. మీ అందరి మధ్యన ఉంటూ కార్తిక్ కూడా కాస్త కోలుకుంటాడు అన్న నమ్మకం నాకుంది అని అంటుంది నీలిమ. అప్పుడు బామ్మ, ఇవంతా నీ మనసులో నుంచి వస్తున్న మాటలేనా లేక పై పైకి చెప్తున్న మాటలా? వాడు అక్కడే ఉంటాను అంటే వద్దు అని పేచి పెట్టింది నువ్వు, ఇప్పుడు మాయ మాటలు చెప్పి నువ్వే తీసుకొచ్చావా అని అడుగుతుంది బామ్మ. కార్తిక్ బాధగా పైన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నీలిమ, అదేంటి బామ్మ అలా అంటారు? కార్తిక్ని నేనెంతో జాగ్రత్తగా కాపాడుకున్నాను, తనకి ఏమీ కాకుండా తన్ని కంటికి రెప్లా చూసుకుంటూనే ఉన్నాను. అక్కడ ఉన్నంతసేపు బాను బాను అని ప్రతి క్షణం తప్పిస్తూనే ఉన్నాడు, బాను గురించి వెతుకుతూనే ఉన్నాడు. బాను కనిపించకపోతే పిచ్చిక్కి పోతాడేమో అని నాకు భయం వేసింది. అయినా సరే కార్తిక్ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తను బాధపడకుండా నిన్ను తన్ని కూల్ చేయడానికి ఎంత శ్రమించానో మీకేం తెలుసు అని అంటుంది నీలిమ. నా స్నేహితుడు కార్తిక్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకున్నాను, అంతే జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాను, ఇది మీరందరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతుంది నీలిమ. అప్పుడు పార్థు సీరియస్గా, నువ్వు ఏ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో ఇక్కడ మా అందరికీ తెలుసు, నువ్వు వాటి గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు అని అంటాడు. అప్పుడు నీలిమ, చూడండి మీరందరూ భాను కోసం ఎదురు చూస్తున్నారు, తన కోసం బాధతో భాను ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, నిజాన్ని మనం ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధం కాదు, జరగవలసింది ఏది జరగకుండా మానిపోదు. ఇంకా భాను దొరకదని నాకు అనిపిస్తుంది, మీ అందరూ కూడా అర్థం చేసుకుంటే బాగుందనిపిస్తుంది అని నీలిమ అంటే ఊర్మిళకి కోపం వచ్చేస్తుంది. వాసుదేవరావు నీలిమ అని గట్టిగా అరుస్తాడు. ఏం మాట్లాడుతున్నావో ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు, నువ్వు ఎప్పటికీ కనబడదు అని అంటున్నది ఏంటి దేవత గురించి, నా కూతురు గురించి, ఏం చేస్తానో నాకే తెలీదు ఇంకొకసారి అలా మాట్లాడితే అని కోపంగా అంటాడు వాసుదేవరావు. అప్పుడు ఊర్మిళ కలగజేసుకుని, అన్నయ్య కోపం వద్దు నేను మాట్లాడతాను, చూడు నీలిమ కార్తిక్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు, అంతవరకు మాకు సంతోషమే, కానీ భాను విషయంలో నువ్వు ఇలా గనక మాట్లాడితే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. భాను ఎప్పటికీ దొరకదు అన్న విషయం నువ్వు ఎలా చెప్తున్నావు? తనకేమీ జరగలేదు, తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, తన మంచితనమే తనని కాపాడుతుంది, ఏదో ఒక రోజు భాను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది, మా అందరితో సంతోషంగా ఉంటుంది, కార్తిక్ భానుల జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది, ఇందులో ఎలాంటి సందేహమే లేదు. భాను ఈరోజు రాకపోవచ్చు కానీ రేపు వస్తుంది అన్న ఆశతోనే ఎదురు చూస్తాం, రేపు రాకపోవచ్చు ఎల్లుండి వస్తుంది అన్న నమ్మకంతో ఎదురు చూస్తాము. ఈ విషయంలో నువ్వు మాకు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే పద్ధతిగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది నీలిమకి ఊర్మిళ. ఇకదాంటి నేను చెప్పేది ఏంటంటే అని నీలిమ అంటుంటే మనోహర్ ఆపేస్తాడు. ఏంటి నీలిమ, భాను రాదు భాను కనబడదు అని నువ్వు మాతో పదే పదే ఇదే చెప్తున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి కార్తిక్తో కూడా ఇదే మాట అంటున్నావు, ఇప్పుడు కార్తిక్ని అక్కడ ఉండనివ్వకుండా తీసుకొచ్చి మా అందరితో కూడా ఇదే విషయం చెప్పాలని చూస్తున్నావు, అసలు నువ్వు భాను గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? భాను గురించి మాకు తెలియని విషయం నీకేమైనా తెలుసా అని అడిగితే అప్పుడు నీలిమ, అదేం లేదు అంకుల్, ఇన్ని రోజులు ఎంత వెతికినా కనిపించలేదు కదా, అందుకే అలా మాట్లాడాను, అంతకుమించి ఇంకేం లేదు అని అంటుంది నీలిమ. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ముందు మన మనసుకు కూడా సర్దు చెప్పుకోవాలి కదా, ఆంటీ చెప్పింది కూడా నిజమేలేండి, ఆశతో బతకడం మంచిదే, ఆశే మనసుని బతికిస్తుంది, ఆశతోనే మనిషి జీవించాలి, అప్పుడే రేపు అన్న దాని గురించి ఈరోజు సంతోషంగా జీవించగలుగుతాం. భాను విషయంలో కూడా ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు, ఒక రకంగా అది మంచిదే, కాకపోతే నేను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాను, అది మీ అందరికీ కోపాన్ని తెచ్చింది, అంతకు మించి ఇంకేం లేదు అంకుల్ అని అంటుంది నీలిమ. నేను చెప్పింది ఆశలు వదిలేయమని, ఆంటీ అంటుంది ఆశలోనే జీవిస్తామని, రెండింటికి తేడా ఏంటో తెలుసా? ఊహల్లో బతకడం. సరే ఇద్దరికీ ఒపీనియన్స్ తేడా, అంతే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం, ఎవరిష్టానికి వాళ్ళని వదిలేద్దాం అని అంటుంది నీలిమ.
ఇంకా కార్తిక్ భాను ఫోటో చూస్తూ బాధపడతాడు, ఏడుస్తాడు. అప్పుడే నీలిమ అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది. గుడ్ మార్నింగ్ కార్తిక్, కాఫీ తీసుకో. నీ మనసులో బాధ ఉంది కార్తిక్, నేను కాదనను, కానీ 24 గంటలు ప్రతి క్షణం అదే తలుచుకుంటూ బాధపడితే ఎలా చెప్పు. ప్రయత్నలోపం లేకుండా భాను గురించి నువ్వు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసావు, కానీ తన జాడ కనిపించలేదు, తను ఎక్కడుందో తెలియడం లేదు. ఇందులో నీ తప్పేమీ లేదు కదా అని నీలిమ మాట్లాడుతుండగా మనోహర్ అటుగా వెళ్తాడు. ఒకసారి ఆగి నీలిమ ఏం చెప్తుందా అని వింటాడు. నీలిమ ఇంకా కంటిన్యూ చేస్తూ, నువ్వు ఫెయిల్ అయినట్టు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు. నువ్వు కాస్త ఈ పరిస్థితి నుంచి బయటపడాలి, పాజిటివ్గా ఆలోచించాలి, అందరితోటూ కలవాలి. ఇప్పుడు మనోహర్ కోపంగా, నీలిమ ఇలారా మీతో ఒకసారి మాట్లాడాలి అని పిలుస్తాడు. అలాగే అంకుల్ అంటుంది నీలిమ. అప్పుడు ఏంటి అంకుల్ నాతో ఏం మాట్లాడాలి అని అంటుంది నీలిమ. మనోహర్ కోపంగా, ఏంటి నీలిమ, ఏంటి నీ ఉద్దేశం, నువ్వు అనుకోకుండా చేస్తున్నావా లేక కావాలని చేస్తున్నావా అని అడుగుతాడు. మీరు నాతో దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అని అంటుంది నీలిమ. నాకేమీ అర్థం కావట్లేదు అని నీలిమ అంటే మనోహర్ కోపంగా, నువ్వు ఏమీ తెలియని అమాయకురాలంటే నేను నమ్మను నీలిమ, నువ్వేంటో నాకు మొత్తం తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు, ఎవరి మనసు ఎప్పుడు ఎలా మార్చాలో నీకు బాగా తెలుసు, అందుకే అడుగుతున్నా బాణి విషయంలో నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే నీలిమ, నేనేం మాట్లాడాను అంకుల్, ఏది తప్పుగా మాట్లాడలేదే, బాను కనిపించట్లేదని మీ అందరూ ఎలా బాధపడుతున్నారో నేను కూడా అలానే బాధపడుతున్నాను, మరి నీ చేసిన తప్పింటో నాకు అర్థం కావట్లేదు అని నీలిమ అంటే మనోహర్, చూడ్ నీలిమ, నీ ప్రతి మాటలోను బాను మళ్ళీ రాదు అన్న పదమే వినిపిస్తుంది, మా అందరినీ కూడా అందుకు నువ్వు ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, అందుకే నీ మీద నాకు అనుమానం వచ్చింది అని అంటాడు మనోహర్. బాను ఎందుకు రాదు, అసలు ఎందుకు రాకూడదు అని నువ్వు అనుకుంటున్నావు, బాను వస్తే నీకేమైనా ప్రాబ్లమా, బాను మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నువ్వేమన్నా ఇబ్బందుల్లో పడతావా, అందుకే బాను రాకూడదు అని కోరుకుంటున్నావా, మమ్మల్ని కూడా అందుకే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నావా, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పాలి, నిజం మాత్రమే చెప్పాలి అని అంటాడు సీరియస్గా మనోహర్. అప్పుడు నీలిమ బాధగా, ఏంటి అంకుల్ ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది, ఇన్ని రోజులుగా మీ ఇంట్లో ఉంటున్నాను, ఆ మాత్రం విశ్వాసం కూడా నేను చూపించనా, మీ అందరూ నన్ను పరాయివాది అని అనుకున్నా మీ అందరూ నా వాళ్ళు అని నేను అనుకుంటున్నాను, ఇది నా కుటుంబం అని అనుకుంటున్నాను, అందుకే నా కుటుంబం బాధపడకూడదు అని నేను ఆలోచిస్తున్నాను, అది మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయగలను అంకుల్ అని నీలిమ అంటే, అప్పుడు మనోహర్ నీ ప్రవర్తనలోనే తప్పు కనిపిస్తుంది, అందుకే నేను నిన్ను నిలదీస్తున్నాను, దాన్ని ఎలా సమర్థించుకుంటావు అని అడుగుతాడు మనోహర్. ఎదుటి వాళ్ళని చూసేదాన్ని బట్టి వాళ్ళ మాట మనకి ఆ విధంగా అర్థమవుతుంది. ఒక ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తారు, అసలు అది ఎలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని దాని గురించి ఆలోచిస్తూ తమలో తామే కృంగిపోతారు. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి కాస్త బ్రాడ్గా ఆలోచించి అందరి మనసు మార్చాలని ప్రయత్నిస్తారు. జరిగిందేదో జరిగిపోయింది, ఆ గతంలోనే మనం ఉండిపోతే భవిష్యత్తు ఉండదు, ముందుకు సాగలేం, కాలంతో పాటు మనము సాగాలి, కాలం విసిరే ప్రశ్నకు మనమే సమాధానం చెప్పుకోవాలి, తమని తామే మార్చుకుని అందరినీ మార్చే ప్రయత్నం చేస్తారు. అది విన్నప్పుడు వినడానికి కొంచెం బాధ అనిపిస్తుంది, ఈ మనిషికి ఏమీ పట్టదా, ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఏమీ పట్టనట్టు ఇలా ఎలా మాట్లాడుతుంది అని కూడా అనిపిస్తుంది, కానీ మాట్లాడుతున్న మనిషికి తెలుసు ఆ బాధని తన మనసులోనే ఉంచుకొని అందరినీ బాధ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అని. అప్పుడు కొన్ని మాటలు పడినా సహిస్తారు, అందరినీ మారుస్తారు, అందరూ మారాక అప్పుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు అన్నది అర్థమవుతుంది, ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే అంకుల్ అని చెప్తుంది నీలిమ. నేను చేస్తున్న ప్రయత్నం ఏంటో మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత అర్థమవుతుంది అంకుల్, నేను అందరినీ బాధించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను, అంతేకాని బాను రావడం నాకు ఇష్టం లేదు అని మాత్రం మీరు అనుకోకండి అంకుల్ అని చెప్తుంది నీలిమ మనోహర్తో. ఇంకా డాక్టర్ భార్గవి మురారితో, మురారి ఈరోజు స్కానింగ్కి తీసుకెళ్ళాలి అన్న విషయం నేను నీకు చెప్పాను కదా, ఆ విషయం రాధతో చెప్పావా అని అడిగితే, ఆ రాధకి నిన్నే చెప్పాను ఈరోజు సిటీకి మనం స్కానింగ్కి వెళ్ళాలి అని. అప్పుడు భార్గవి, చూడు మురారి, రాధని స్కానింగ్కి తీసుకెళ్ళడం పెద్ద విశేషం కాదు, తను ఆల్రెడీ మెడికల్ అబ్జర్వేషన్లో ఉంది, దానికి సంబంధించి మనం స్కాన్కి తీసుకెళ్తున్నాము అని అనుకుంటుంది, కానీ అక్కడికి వెళ్ళాక మనం అబ్డామినల్ స్కాన్ చేస్తే జరుగుతున్న సంగతి చదువుకున్న రాధ మరీ అంత తెలుసుకోలేనంత అమాయకురాలైతే కాదు,
ఈ స్కాన్ నాకెందుకు చేస్తున్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ కి చేసే స్కాన్ నాకెందుకు తీస్తున్నారు అని నిలదీస్తుంది. అప్పుడు మురారి ఆ భయం నాకు కూడా ఉంది భార్గవి అని అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఇంకా రాధ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కనిపించదు భార్గవికి. అప్పుడు నర్సుని పిలిచి రాధ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఈ డెస్క్ లోనే పెట్టాను కదా, ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు నర్సు ఆ రిపోర్ట్స్ అన్ని ఫైల్ చేసి ఇమ్మన్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా తన ఫైల్లోనే పెట్టించేశాను అని అంటుంది నర్స్. అప్పుడు మురారి అమ్మో ఆ రిపోర్ట్ రాధ రూమ్లోనే ఉంది అని కంగారు పడతాడు. రాధ ఆ రిపోర్ట్ చూడడానికి ఆ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.